దేవునికి స్తోత్రము కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వాని యొక్క కృప మనెల్లరకు తోడై ఉండి నడిపించునుగాక. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి నుండి చివరి వరకు మనము ధ్యానం చేసినట్లయితే దానిలో 4 రీతులుగా భాగించవచ్చును, లేదా 4 మాటలు దానిలో ఉన్నాయి. మొదటి, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. 4వ వచనం, ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం మన ఎడలా చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. మనము చచ్చిన వారమై ఉండినప్పుడు ఆయన కరుణా సంపన్నుడై ఉండి, లేదా ఆయన ప్రేమ చేత, మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. 1, మనము మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా. 4వ వచనం, కరుణా సంపన్నుడై ఉండి తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. జన్మలో పాపము, జీవితంలో పాపము, చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని ఆయన కరుణా సంపన్నుడై ఉండి, కృపగల దేవుడై ఉండి, తన ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనుపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి, అంటే 1 నుండి 5 వచనాల వరకు ఎవరు కనపడుతున్నారంటే క్రీస్తు కనపడుతున్నాడు. 6 నుంచి మరి యేసు కనబడుతున్నాడు. యేసు ఉపకారం ఏమిటంటే, మనకు చేసిన ఉపకారం, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, 2వ అధ్యాయం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 6వ వచనం, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమై ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకును, మరియు ఆయన ఆకారముందు మనుష్యుడిగా కనబడి మరణం పొందినంతగానగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను. అంటే ఆయన కనబడ్డది మనుష్యుడిగా కనబడ్డాడు, మరణం పొందినంతగా, సిలువ మరణము పొందినంతగా. క్రీస్తు యేసు మనకు చేసిన ఉపకారం ఏంటి తెలుసా? సిలువ మరణము పొందినంతగా ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు. అలాగైతే యేసు క్రీస్తు సిలువలో నీ కొరకు, నా కొరకు, మన కొరకు సిలువ వేయబడ్డాడు. అది ఉపకారం. కనుక ఆ ఉపకారము యెహోవా అందరికీ ఉపకారి, కొందరికి కాదు. ఆయన మనము దూరస్థులమై ఉన్న మనల్ని క్రీస్తు యేసులో ఆయన రక్తం ద్వారా సమీపస్థులుగా, 13వ వచనం, చేశాడు.
మనమేమై ఉన్నామంటే ఆ కాలం మందు ఇస్రాయేలుతో సహా పౌరులం కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారునయుండి క్రీస్తుకు దేవుడు లేని వారయుండి ఇందాక చచ్చిన వారయుండి ఆయన కరుణ సంపన్నుడై తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. అది కృపచేత మీరు రక్షించబడ్డారు. ఇప్పుడు మనము రెండవ మాట అంటే దేవుడు లేని వారై ఉండి. ఒకటి చచ్చిన స్థితి అంటే దేవుడు లేకపోతే మరి చచ్చిన వారితో సుమ, చచ్చిన వారితో మరి వారు చచ్చిన వారే. ఇస్రాయేలుతో పౌరులు గాక నాలుగు విషయాలు ఉన్నాయి అక్కడ. మరి పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారునయుండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి దేవుడు లేని వారై ఉన్న మనల్ని, చచ్చిన వారమై ఉన్న మనల్ని దేవుడు కరుణా సంపన్నుడై నంబర్ వన్, రెండవది ఏంటంటే ఉపకారము ద్వారా ఆయన మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని రిక్తునిగా తన రక్తాన్ని చిందించాడు. అందుకోసమే ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 2:6 ఆ మాట చెప్పినప్పుడు 13 మనము దూరస్తులైన మనల్ని క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులుగా. అవును, ఆయన సిలువ మరణం ద్వారా ఆ ద్వేషమును మరి ఆ మీకును మాకును ఉండిన ఆ మధ్య గోడ లేదా ద్వేషం అది తీసివేయటానికి ఆయన సిలువ వేయబడ్డాడు. అదే ఉపకారం. మనం దేవుడి లేని వారమై ఉన్న మనలు, చచ్చిన వారమైన ఉన్న మనము. మూడవ మాట ఏంటంటే మరి ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును. మూడవది సమాధానమై ఉన్నాడు. తన ఎందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన సిలువు వలన ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసిన గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. ఒకడు దేవుడు లేని వారమై ఉన్న మనల్ని, చచ్చిన వారమై ఉన్న మనల్ని ఆయన ఉపకారం ద్వారా ఆయన మనకు సమాధానమై ఉండి లేదా కరుణా సంపన్నుడై ఉండి మనల్ని ఏం చేశాడంట, ఏకం చేశాడు. దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసిన గనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. మూడవ మాట, ఆయన మనము దేవుడు లేని వారమై ఉన్నాం, మనం చచ్చిన వారమై ఉన్నాం. ఆయన కరుణా సంపన్నుడై ఉండి లేదా ఆయన సమాధాన కారకుడై ఉండి మనల్ని దేవునితో సమాధాన పరచవలెనని ఇలాగూ చేశాడు. అంటే ఇలాగూ చేసినంటే ఆకాశమునకు భూమికి మధ్య సిలువ వలన విలువైన జీవితం, ఏకత్వాన్ని, విలువైన జీవితం, ఏకత్వం, ఏక మనస్సు ఏకంగా చేశాడు, సమీపస్తులుగా చేశాడు. కనుకనే ఆయన సమాధాన కారకుడై ఉన్నాడు. ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా మరి ఆయన వచ్చి దూరస్తులని మీకు సమీపస్తులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించింది. ఆయన ద్వారానే మనం ఉభయులం ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాం. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు. కనుక ఏకపట్టణస్థులు లేదా మనల్ని పరిశుద్ధులతో కూడా ఉండజేశాడు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా
నాలుగవ మాట, మూలరాయి ఉన్న ఆయన అపోస్తులు ప్రవక్తులు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుతున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవుని నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఒక్క ముఖ్యమైన మూలరాయి ఉన్నాడు, మనల్ని ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. నాలుగు విషయాలు, ఆయన ముఖ్యమైన మూలరాయి అయితే మనల్ని పరిశుద్ధులతో కూడా చేర్చి ఏక పట్టణస్థులను దేవాలయమగుట వృద్ధి పొందుతున్నది. కనుక మనల్ని ఒక్క నూతన పురుషునిగా, లేదా మరి క్రీస్తేసు ముఖ్యమైన మూలరాయి ఉండగా ఆ పరిశుద్ధులతో కూడా ఉన్న సజీవులు సజీవులే కదా మిమ్మల్ని స్తుతించెదరు, మన్ను స్తుతించలేదు. కనుక మనల్ని ఏం చేశారంటే, పేతురు రాసిన పత్రికలో చెప్పబడినట్టుగా మనము సజీవమైన రాళ్ల వలె మనము ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడి ఉన్నాం. ఆయన ముఖ్యమైన మూలరాయి అయ్యుండన ఉండినటువంటి ఆయన మనల్ని సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా మీరు కట్టబడుచున్నారు. ఆత్మ సంబంధమైన మందిరంగా సజీవమైన రాళ్ల వలె ఆయన ఒక్క రాయి ముఖ్యమైన మూలరాయి అయితే మనం సజీవమైన రాళ్ల వలె ఉండి దేవాలయముగా కట్టబడుతున్నాం. ఆయన శరీరముగా మనమేమై ఉన్నామంటే ఆత్మ సంబంధులైన పిల్లలుగా, ఆత్మ సంబంధమైన మందిరంగా, ఆత్మ సంబంధమైన రాళ్ల వలె లేదా సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నాం. ఇప్పుడు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాం. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు ఏమై ఉన్నామంట, ఒకప్పుడు ఒక ప్రజ, ఇప్పుడు ఒకప్పుడు. రెండవ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 2:10 ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. కనుక ఒక్క మందిరముగా కట్టబట్టాలి, లేదా ఒక్క శరీరములో అవయవములుగా, ఒక మందిరములో సజీవమైన రాళ్ల వలె, ఒక్క శరీరములో అవయవములే ఉండి మనము మనకి ఇవ్వబడిన పాత్ర ఏమిటో, కొందరు సువార్తెలు, కొందరు కాపరులు, కొందరు ప్రవక్తలు, ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్పబడినట్టుగా ఏమై ఉన్నామంట మనము. ఇక్కడ పరిశుద్ధులు 4:13 పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, కొందరిని ఉపదేశకులుగాను నియమించెను. అయితే మనము ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరం చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా. అలాగైతే కొంతమంది అపోస్తలులు గాను, కొంతమంది ప్రవక్తలు గాను, కొందరు సువార్తికులు గాను, కొందరు కాపరులు గాను, కొందరు ఉపదేశకులు గాను, ప్రతి అవయవము తన తన పరిమాణం చొప్పున పని చేయుచుండగా తనకు క్షేమాభివృద్ధి కలిగినట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకొనొచ్చున్నది.
ఆయని శిరస్సు, ఆయన శరీరం 5 గాయములు, అంటే అపొస్తలులు, ప్రవక్తలు, కాపరులు, ఉపదేశకులు, సువార్తికులు, ఈ రీతిగా ఆయన శరీరంగా పరిశుద్ధులు అని చెప్పబడిన రీతిగా, పరిశుద్ధులు అనే ఆయన శరీరం ఆయన శిరసయుండి నడిపిస్తాడు. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమం తండ్రి, ఈ ఉదయకాలం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:22 చివరి వరకు 4 విషయాలు మాట్లాడారు. వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామంలో ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని దీవెన సదాకాలము తోడయుండి నడిపించునుగాక, ఆమెన్. వాక్యం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అనేకులకు ఈ వర్తమానాన్ని షేర్ చేయండి. మీరు ఆత్మ సంబంధులైన దేవుని వాక్యముతో నింపబడి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు మరి షేర్ చేయాలని ఈ వాక్యాన్ని విని వాక్యానుసారంగా ప్రవర్తించాలని ప్రేమతో మనవి చేస్తూ ముగిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ.